సుభంటే ప్రేక్షకుల నమస్కారములు పుష్యమి నక్షత్ర స్వభావాలు పుష్యమి నక్షత్రానికి మనకు వచ్చేటప్పటికీ హు హే హో డా అనే అక్షరాలు వస్తాయి నామాక్షరాలు అంటే ఈ నక్ష ఈ యొక్క అక్షరాల్లో పేర్లు పెట్టుకొని జన్మనామంగా ధరిస్తారు ఈ పుష్యమి నక్షత్రం వారు ముఖ్యంగా మార్గో స్వధర్మయుక్తో ప్రసన్నయుక్తి భవ అంటే వీళ్ళు ప్రసన్నమైన వదనంతో ఎప్పుడు కూడా చిరుమందహాసంతో ఉంటారు ఎవరిని కూడా చిరుమందహాసంతో నవ్వుతూ వాళ్ళని కలుపుకునే బయటత్వం గలవారు తల్లిదండ్రులు అంటే అతి అమితమైనటువంటి ప్రేమ గలవారు ప్రసన్న వదనంతో ఉంటారు అట్లానే పుషవి నక్షత్రము కొద్దిగా ఏకాకి మనస్తత్వం ఉంటుంది కొద్దిగా అంటే క్రమంగా అప్పటివరకు కూడా అనుకూలమైనటువంటి ఉన్నా కూడా క్రమక్రమంగా జీవితంలో కొన్ని చమత్కారాలు జరుగుతూ ఉంటాయి అప్పుడు ఏకాకి మనస్కలై ఉంటారు అందులో క్రమే క్రమేణ అభివృద్ధిలో ఉంటారు పుష్యమి నక్షత్రం వారు ఈ పుష్యమి నక్షత్ర కాపుద్రేకం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది అందులో వీళ్ళకి రూపాయి జోబులో లేదనుకుంటే ఆ రూపాయి వచ్చి పడుతుంది అటువంటి మహాను నక్షత్రం ఇది పుష్యమి నక్షత్ర అధిపతి బృహస్పతి అక్ష నక్షత్రానికి అధిపతి శని అందుకని ఈ పుష్యమి నక్షత్రం వారు విశేషమైన రాజయోగాలు కూడా సంభవిస్తాయి మంచి రాజసమైన బుద్ధి గలవారు మంచి తెలివితేటలు ఉన్నాయి వీళ్ళు అందులోను కూడా ఈ పుష్యమి నక్షత్రం వారు చమత్కారంగా మాట్లాడుతూ అవతల మనిషి కలుపుకొని ఎలా ఎలా వెళ్ళాలి అనేది వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వెంటతో పెట్టిన విద్య అట్లానే ఈ పుషవి నక్షత్రం వారికి సమ సంఘంలో గౌరవ మర్యాదలకి లోటు ఉండదు ఇది నక్షత్రం కూడా నక్షత్రాలకి సామ్రాట్ అంటే ఈ నక్షత్రంలో అనేకమైన మంచి కార్యాలు కూడా జరుగుతూ ఉంటాయి ఈ పుష్యమి నక్షత్రంకి ఈ పుష్యమి నక్షత్రంలో ముఖ్యంగా ఈ నక్షత్ర జాతకులకి పెట్టే గుణం తిట్టే గుణం రెండు ఉంటాయి అంటే వాళ్ళు మంచి మన మంచి కోసం తిడతారు బాగుపడటం అని చెప్పి అవతల వాళ్ళు మనం ఏమనుకుంటారు ఏళ్ళు ఎప్పుడమ్మ తిడుతూనే ఉన్నారనుకుంటారు వాళ్ళు తిట్టడం దేనికి తిడతారు ఆ నక్షత్ర జాతకులు అయితే అవతల వాడిని పుష్ప నక్షత్ర జాతకులు అంటే ఒకవేళ తిట్టినా కూడా వాడి మంచి కోరే తిడతారు తర్వాత వాడిని అనుకుంటారు రవి ఆ రోజు తిట్టాడు కాబట్టి ఆయన వాళ్ళని ఈ స్థాయిలో ఉన్నాను అని అందుకని చెప్పి తిట్టినా కూడా పెట్టినా కూడా అంటే రకమైనటువంటి సహాయం చేయాలన్నా దానం చేయాలన్నా మనస్సు బుద్ధి ఉండాలి అటువంటి నిశ్చలమైన స్వభావులు ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళు అంటే మంచి సద్బుద్ధితోనే దానం కూడా చేస్తారు వాళ్ళకు ఈ యొక్క ఆలోచన ధోరణి ఎట్లా ఉంటుందంటే ఒక్కసారి ఆలోచన వస్తే ఆ పని మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు మొదలు పెట్టాలంతే అది ఎంతైనా కానీ ఆగరింక అది ఆ పని మొదలు పెట్టడం అంటే ఇక కంటిన్యూయేషన్ చేస్తూనే ఉంటారు ఎక్కడ ఆగరింక ఏదైనా ఆటంక వచ్చినా కూడా ఆటంక అధిగమించి తన యొక్క వెళ్తూ ఉంటారు బొద్దుగా లావుగా ఎత్తుగా ఉంటారు పుష్ప నక్షత్రం వారు ఎక్కువ భోజన ప్రియులు వీళ్ళు కూడా భోజన ప్రియులు కొంతమంది భోజన ప్రియులు కాని వాళ్ళు కొన్ని పాదాల్లో ఉన్నారు కొంతమంది కొన్ని పాదాల్లో భోజన ప్రియులు కూడా ఉంటారు కాబట్టి ఈ పుష్యమి నక్షత్ర జాతకులు ముఖ్యంగా భక్తిలో కానీ భర్తను ప్రేమించడంలో కానీ భార్యను ప్రేమించడంలో కానీ అనేక విధాలుగా సంతానం కానీ మంచి అభ్యున్నతిలో ఉండడం భార్యాభర్త అనురాగం కూడా బాగుండడం తిట్టుకున్నా కొట్టుకున్నా మళ్ళీ మనమే కదా అని చెప్పే స్వభావ లక్షణ అన్యం దాంపత్యంగా ఉండడం ఇవన్నీ కూడా పుష్యమి నక్షత్రంలో చాలా విశేషమైనటువంటిది తన భర్త కోసం భార్య కూడా అనేకమైనటువంటి సపర్యాలు చేయటం అంటే ఆ భర్త అభ్యున్నత ఉంటే కదా మనం బాగుపడేది అని చెప్పి వాళ్ళకి అనేక రకాలుగా అవి ఇవి చేసి పెట్టడం వాళ్ళకి ఎక్కడైతే అలసట వస్తుందో అలసటకి తగినట్టుగా వాళ్ళకి ఏదన్నా ఇవ్వటం అట్లా భార్యాభర్తలు కూడా అన్నోన్ను అంపత్యంగా ఉంటారు పుష్యమి నక్షత్ర జాతకులు కాబట్టి భార్యగానే భర్త కానీ ఎవరైనా కూడా పుష్యమి నక్షత్ర వారిని చేసుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి ఈ యొక్క పుష్యమి నక్షత్ర జాతకులకి ఇంకా ముఖ్యంగా విష్ణు భక్తి తత్పరత బాగుంటుంది బృహస్పతి అధిపతి అయినాడు కాబట్టి కొద్దిగా బుద్ధి ఉంటుంది ఒకసారి ఓసారి ఒక్కొడుగు పడతారు ఇంకోసారి ఇంకొకడుగు పడతారు సాధారణ ఎవరైనా కానీ కాబట్టి పుష్య నక్షత్రం వారు ఏంటంటే చంచల స్వభావం చంద్రుడు అధిపతి కాబట్టి రాష్ట్ర అధిపతి చంచల స్వభావాలుగా ఉంటారు అయినా కార్యాలు మాత్రం ఎక్కడా కూడా ఆటంకం లేకుండా నెరవేర్చుకుంటారు వీళ్ళకి ధరపరంగా కూడా రూప రూప సౌందర్యంలో కూడా అనేక ఎత్తు పొడుగు ఉంటారు కొంత ఇబ్బందులు ఉంటాయి అనారోగ్యంగా సూచనలు ఉంటాయి కానీ అవి క్రమక్రమేణా సర్దు మణుగుతాయి కాబట్టి ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సర్దు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పెద్దగా కావు చిన్న చిన్నగా ఉంటాయి ఆరోగ్య సమస్యలు కూడా ముఖ్యంగా వీళ్ళకి ఈ ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ ఆయాస పట్టం అటువంటి చిన్న చిన్నవి ఉంటాయి జలుబు పట్టుకోవటం చెవి నొప్పి రావటం ఇటువంటి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఈ సమస్యల వల్ల కొద్ది ఇబ్బంది పడతారు ఈ నక్షత్ర జాతకులు అట్లనే మనం పుష్యమి నక్షత్రం ఈ నాలుగు పాదాలు చూసుకున్నట్టయితే నాలుగు పాదాలు ఉంటాయి మళ్ళీ పుష్యమి నక్షత్రంలో కూడా హూహే హే హోడ అనే అటువంటి అక్షరాలతోని మొదటి అక్షరం హూ అనే అక్షరం మీద ఉంటారు వాళ్ళకి ఎట్లా ఏ గుణగణాలు ఏంటి అనేది చూద్దాం ఈ యొక్క పుష్యమి నక్షత్రం ఒకటో పాదం జన్మించిన వారు భూపాంశ రవేధిపతి ఈ నక్షత్ర జాతుకులు టీవీగా ఉంటారు దర్పంగా ఉంటారు టీవీగా ఉలుకపోస్తూ అంటే రాజసంగా నడవటం కానీ వేగంగా నడవటం వీళ్ళు వేగంగా నడుస్తారు అంటే తొందరగా నడవటం జరుగుతూ ఉంటుంది అట్లా టీవీగా ఒలుకపోయడం దర్పణం చేయటం కొద్దిగా దర్పణం అంటే కొద్దిగా రాజుగారి నడక రాజుగారి యొక్క టీవీతనం అవన్నీ హుందాతనం అనేవి ఉంటాయి అట్లా ఏకాకి మలుచుకునే ఉంటారు తర్వాత వీళ్ళకి శూల వ్యాధి అని కూడా వ్యాధితో ఇబ్బందులు పడుతుంటారు తర్వాత ఈ యొక్క పుష్యమి నక్షత్రం ఓటోపాదం జన్మించిన వాడు రాజస ఎక్కువ రవి అనుగ్రహం బాగా ఉంటుంది కాబట్టి రాజసబుద్ధిగా ఉంటారు బొద్దుగా ఉంటారు లావుగా ఉంటారు వీరు ఓటోపాదం జన్మించిన వారు అట్లానే కొద్దిగా పొడుగ్గా కూడా ఉంటారు రవి అధిపతి కావటం వల్ల సాహసవంతులు ధైర్యవంతులు ప్రతి విషయంలో కూడా తన పని మొదలు పెట్టుకుంటే పూర్తి చేసేదాకా వదలరు అట్లాగే గౌరవ మర్యాదలు కూడా బాగుంటాయి ఈ పశ్చిమ నక్షత్రం ఒకటో పాదం జన్మించిన వారు ముఖ్యంగా చమత్కారంగా మాట్లాడుతూ తన యొక్క పనులు చేసుకుంటూ ఉంటారు అంటే పరి తది జరగటానికి ఎటువంటిదైనా కూడా తలబెడతారు అటువంటి స్వభావం ఒకటో పాదం జన్మించినటువంటి వారు రెండో పాద పుష్యమి నక్షత్రం సౌమ్యాంశ అంటారు బుధుడు ప్లస్ చంద్రుడు అధిపతులై ఉన్నారు ఈ సౌమ్యాంశలో జన్మించిన వారు తన యొక్క వ్యాపారంలో కానీ దర్పణలో కానీ టీవీగా ఉంటారు అట్లానే వీళ్ళకు పరుల ఎందు వాహం అంటే పరులు మమ్మల్ని ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని చెప్పే అభిలాష ఎక్కువగా ఉంటుంది అట్లానే వీరు కష్టాలు కూడా ఎక్కువగానే ఉంటాయి కొన్ని గుణాలు కలుగుతుంటాయి ఆ గుణాలు అధిగమిస్తూ ఉంటారు అట్లానే వీరు ఈ యొక్క శత్రుక్షయం ఉండదు అంటే వీరికి ఇంకా చిత్రమైనటువంటి గౌరవ ప్రతిష్టలు చాలా అధికంగా ఉంటాయి అట్లానే వీళ్ళు విద్యాధికులు విద్యలు కూడా మంచి నేర్పరులు ఇక వీరికి ముఖ్యంగా పనుల యొంద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అట్లానే వీళ్ళ వ్యాపారంలో పట్టుదలగా దీర్ఘాయుగా ఉంటారు వ్యాపారంలో కూడా మంచి దక్షతగా ఉంటారు దీర్ఘాయు ఉంటుంది వీళ్ళకి అట్లానే వీరు ధర ధరపరమైనటువంటి ఆకాంక్ష ఎక్కువగా ఉంటుంది ఇటువంటిది రెండో స్వరూపంగా రెండో పాదానికి సంబంధించినటువంటి గుణగణాలు భుషభ నక్షత్రం మూడో పాదం వారు సూరాంశ అధిపతి ప్రసన్న వదనులు అంటే వీరు కూడా ప్రసన్నమైనటువంటి హృదయంతో ఉంటారు భాగ్య సంపదలు అధికము అట్లానే వీరు సౌందర్య లక్షణాలు చాలా అధికంగా ఉంటాయి కొద్దిగా దాంపత్యాల్లో కొద్దిగా కొన్ని ప్రతికూల అంశాలు నడుస్తూ ఉంటాయి అట్లానే వీరు ఒక పద్ధతి ప్రకారంగా నడుచుకుంటూ వెళ్తారు చిత్ర విచిత్రమైనటువంటి గుణగణాలు ఉంటాయి కొన్ని దుస్తులు కూడా అలానే వేస్తారు శృంగార ప్రియులు అట్లానే ముఖంలో ఉన్నటువంటి రూపలావణ్యాలు అధికంగా ఉంటాయి ఒక మీద వీరు సౌందర్య ఆరాధన మీద బాగా అవగాహన ఉంటుంది మనసు లగ్నమే చేస్తే ఏ పనైనా సాధిస్తారు ఈ మూడవ పాదం వారు కొంత ప్రత్యేకంగా సౌందర్యం మీద ఎట్లయితే దృష్టి పెడతారో తదేకంగా తన యొక్క తన కుటుంబం మీద దృష్టి పెడితే అన్నీ బాగా ఫలిస్తాయి వృషభ నక్షత్రం నాలుగోపాడ నీచాంశ కుజుడు అధిపతి విద్యలో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి బాల్యం నుంచే కొన్ని శరీర విరోధాలు ఉంటాయి శరీరానికి మంచి యొక్క ఆరోగ్య రీత్యా కొన్ని ఇబ్బందులు ఉంటాయి అట్లానే వీళ్ళు పరధనాశక్తులు అట్లనే బాల్య కానీ భర్త కానీ ఇష్టంగా జీవనం చేసేవాళ్ళు ఇష్టలుగా జీవనం చేసేవాళ్ళు వాళ్ళు ఈ పుష్ప నక్షత్ర జాతకులు కలహప్రియులు అట్లానే వీళ్ళకి నిజాలు దాచిపెట్టే కూడా పట్టుదల ఎక్కువగా ఉంటుంది అట్లానే పట్టుదల కూడా ఎక్కువగా ఉండి మనోధైర్యంతో రాణిస్తుంటారు ఈ యొక్క స్వార్థపరత్వం అనేది కూడా ఉంటుంది కొంతవరకు ద్రోహం కూడా వెళ్ళి చేసే అవకాశాలు ఎదుటి మనిషి చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి సూక్ష్మ గ్రాహులు కొంత గ్రహిస్తారు ఏం జరుగుతుందనేది గ్రహించి మాట్లాడే తత్వం ఉన్న ఉన్నవాళ్ళు వీరు ఈ పుష్య నక్షత్రం మొత్తం మీద జాతకులకి శని అధిపతి నక్షత్రానికి ఆ అధిష్టాన దేవుడు బృహస్పతి కాబట్టి పరిపూర్ణమైనటువంటి ఈ యొక్క బృహస్పతి గ్రహం అనుగ్రహం కలగాలంటే వీరికి ముఖ్యంగా ఈ యొక్క జాతకులకి ఈ పుష్యమి నక్షత్రం వారికి జీర్ణకోశ సంబంధం వ్యాధులు మూత్రకోట సంబంధం వ్యాధులు ఊపరితులకు సంబంధించిన వ్యాధులు అట్లానే చర్మ వ్యాధులు కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది ఈ యొక్క కొంత గుండెకు నీరు పట్టుకోవటం గుండెకు సంబంధించిన ఇబ్బందులు చర్మకు సంబంధించిన ఇబ్బందులు ఇటువంటి లక్షణాలతో బాధపడుతుంటారు ఆర్థరైటిస్ అట్లానే మూత్రకోశ సంబంధ వ్యాధులతో పుష్ప నక్షత్రం వారు ఇబ్బందులు పడుతుంటారు వీరికి పరిష్కారం ఏంటంటే పరిపూర్ణంగా కాలభైర వాష్టకము శనికి ఆరాధన ఎంత చేస్తే వీళ్ళు మంచిది మంచిది కాలస్వరూపము ఈశ్వరుడు కాబట్టి కాలభైరవుడు కాలాన్ని శక్తి శక్తిగలవాడు కాబట్టి కాలభైరుడి ఆరాధన కాలభైరవ వాష్కం చదవటం కాలభైరవ నక్షత్ర దర్శనం చేయటం అట్లనే మన ఇంటి దగ్గర ఉన్నటువంటి నలుపు రంగు కుక్కలకి ఆహార పదార్థాలు తినిపించటం ఇటువంటివి చేసినట్లయితే వీరికి చాలా మంచి యోగదాయం జాతకం కాబట్టి శనికి ఎంత బాగా ఆరాధన చేస్తే కాలభైరవాష్టకము కాలభైరవుడి యొక్క క్షేత్ర దర్శనం చేస్తే ఎంత మంచిదో వీళ్ళు నలుపులండి కుక్కలకు కూడా నలుపు రంగు కుక్కలకు అనేకమైనటువంటి ఆహార నియమాలు చేస్తే కనుక అంత మంచిది పరిపూర్ణంగా జీవితకాలం వేరు శనికి అనుగ్రహం పొందటానికి ఈ యొక్క చిన్న రెమిడీని పాటిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు పొందుతారు పుష్ప నక్షత్ర జాతకులు